వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీరియల్గా కంటిన్యూస్గా హిందూ మనోభావాలకి విరుద్ధమైనటువంటి అంశాలు రాష్ట్రంలో చోటు చేసుకుంటున్నాయి. అది నెల్లూరు జిల్లాలో కానీ మన పిఠాపురంలో కానీ భీమవరంలో కానీ టిడిటి భూముల్ని వేలం వేయాలనేటువంటి ఒక నిర్ణయం కానీ అంతర్గతమైనటువంటి ఈ రథ దగ్ధం పతాక స్థాయికి హిందూ మనోభావాలు దెబ్బతినే విధంగా తారాస్థాయికి వెళ్ళినటువంటి పరిస్థితిని భారతీయ జనతా పార్టీ అంచనా వేస్తూ దీన్ని ప్రజా ఉద్యమంగా నిర్మాణం చేయాలనేది భారతీయ జనతా పార్టీ యొక్క సంకల్పం. మేము ఆల్రెడీ జుడిషియర్ రిటైర్డ్ అధికారులతో పార్టీతో ఒక కమిటీని ఏర్పాటు చేయాలనేది నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రధానంగా నిన్న మొన్న జరిగినటువంటి ఈ ప్రాంతంలో హిందూ మనోభావాలకి విరుద్ధంగా జరిగినటువంటి కార్యక్రమం మీద స్పాంటేనియస్గా కొన్ని హిందూ భావాలు ఉన్నటువంటి యువత ఉద్యమం చేయడం జరిగింది. ఆ ఉద్యమం చేసిన సందర్భంలో వారందరినీ కూడా అరెస్ట్ చేశారు, మహిళను కూడా అరెస్ట్ చేశారు, వారిని కొట్టడం జరిగింది, గాయాలు పాలు చేశారు. అలానే వారిని తీవ్రంగా మనోవ్యధకి గురి చేసినట్లుగా ఇప్పుడే వారిని కలిసి రావడం జరిగింది. వారి కరోనా టెస్టులు చేయిస్తున్నారు. మరి మేజిస్ట్రేట్ వారు ఏ విధంగా స్పందిస్తారనేది మనం చూడాలి. అంటే ప్రభుత్వం వైపు నుంచి అధికారులు చెప్పేటువంటి అంశం ఏంటంటే వారిని బాగా అగ్రెసివ్గా ఉన్నారు, అలానే రెచ్చగొడుతున్నారు. ఎవరు రెచ్చగొట్టారు? హిందువుల్ని రెచ్చగొట్టినవి ప్రభుత్వం యొక్క నిర్లప్త వైఖరి. రెచ్చగొట్టడం అనేది పిఠాపురంలో జరిగినప్పుడు మీరు మాట్లాడకుండా, భీమవరంలో జరుగుతున్నప్పుడు మాట్లాడకుండా, నెల్లూరులో జరుగుతున్నప్పుడు మాట్లాడకుండా చాలా చిన్న అంశాలుగా వీటిని తీసుకోవడం ప్రజల్ని రెచ్చగొట్టింది. ప్రభుత్వం హిందూ మనోభావాలని రెచ్చగొట్టింది. ప్రభుత్వం ఆ విధంగా వారు రెచ్చిపోయారనేటువంటి సాకుతో ప్రభుత్వ అధికారులు వాళ్ళ మీద కేసు పెట్టడాన్ని బీజేపీ తీవ్రంగా ఖండిస్తుంది, గర్హిస్తుంది. సో ఇలాంటి వైఖరిని ఖండిస్తూ భారతీయ జనతా పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ సంయుక్తంగా ఉద్యమం చేయాలని నిర్ణయించడం జరిగింది. విశ్వ హిందూ పరిషత్ ఈరోజు 4 గంటలకి ఆర్డీఓ ఆఫీసుల దగ్గర ధర్నా చేస్తున్నారు. అలానే 11వ తేదీని కూడా వారు ఉద్యమం చేస్తున్నారు. దానికి భారతీయ జనతా పార్టీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ భారతీయ జనతా పార్టీ, జనసేన రాష్ట్ర వ్యాప్తంగా రేపు నిరసన ఉద్యమాన్ని, అంటే ఎవరింట్లో వారే ఉంటారు, ఇంట్లోనే కూర్చుంటారు, కరోనా అంశాలను దృష్టిలో పెట్టుకుని ఇంటికి పరిమితమై రాష్ట్రవ్యాప్తంగా హిందూ మనోభావాలకు జరిగినటువంటి కార్యక్రమాల్ని ఇక్కడ ప్రధానంగా ఈ యొక్క గుడిలో జరిగిన కార్యక్రమాన్ని ఫోకస్ చేస్తూ రెండు పార్టీలు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాయి. మరలా ఇంకొక పెద్ద కార్యక్రమాన్ని కూడా రాష్ట్ర వ్యాప్తంగా తరలి వచ్చే విధంగా కూడా ఒక కార్యక్రమాన్ని యోచన చేస్తాం. ప్రభుత్వమే తీవ్రంగా ఒత్తిడి పెంచుతాం. ప్రభుత్వం
హిందువులకు వ్యతిరేకంగా ఏ కార్యక్రమం తీసుకున్నా భారతీయ జనతా పార్టీ సహించి కళ్ళు అప్పగించి చూడడానికి అవకాశం లేదనేది ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తున్నాను నేను. దీంట్లో కొంతమంది ప్రతిపక్ష పార్టీలు కొన్ని అంశాలు రేవలెత్తడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రతిపక్ష పార్టీలు కూడా ఈ పార్టీలనే కొన్ని అంశాలు వారి యొక్క ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. నేను చెప్తున్నాను ఈ ప్రభుత్వానికి వేరే పార్టీలాగా భారతీయ జనతా పార్టీని చూడద్దు. కార్యకర్తలను ఎవరిని కూడా అగౌరవపరిచే విధంగా కానీ పోలీస్ కేసులు కానీ పోలీసులు ఎక్కడికక్కడ భయభ్రాంతులు చేసేటువంటి కార్యక్రమాన్ని కానీ చేయొద్దని తీవ్రంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను. అధికారులు కూడా ప్రభుత్వం ఏం చెప్తే అది చేయాలనేటువంటి ఉద్దేశాన్ని సడలించుకోవాలి. అధికారులకంటూ కొన్ని ఆలోచనలు ఉంటాయి, వారికంటూ విధి విధానాలు ఉంటాయి. ఆ విధానాన్ని అనుసరించి అధికారులు ముందుకు వెళ్ళాలి. అంతేగాని అధికార వ్యవస్థ అనేది ఇట్స్ ఎన్ కంటిన్యూస్ ప్రాసెస్. ఒక ప్రభుత్వం అధికారంలోకి వస్తే వాళ్ళకి సంబంధించిన వ్యవస్థ కాదు అధికార వ్యవస్థ అనేది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే రాజశేఖర రెడ్డి గారు అబ్బాయిని అరెస్ట్ చేసేయడం జగన్మోహన్ రెడ్డి గారిని, మరలా ఈయన అధికారంలోకి వస్తే మరలా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసేయడం. ఇది ఆట కాదు, ఒక వ్యవస్థ. అధికార వ్యవస్థ అనేది ఒక వ్యవస్థ, దానికంటూ విధి విధానాలు ఉంటాయి. పాలక పక్షానికి చెయ్యూతనిచ్చేటువంటి అంశం కాదు, పాలక పక్షానికి చెయ్యూతనిచ్చేటువంటి అంశం కాదు అధికార వ్యవస్థ. ఆ దృష్ట్యా అధికారులు బహు జాగ్రత్తగా వ్యవహరించాలనేది భారతీయ జనతా పార్టీ యొక్క డిమాండ్. ఈ యొక్క ఆలోచనతో ప్రభుత్వం వెంటనే యుద్ధ ప్రాతిపదికన హిందూ వ్యతిరేక ఆలోచనలు జరుగుతున్నటువంటి పిఠాపురం అంశం కానీ అన్ని అంశాల మీద ఒక వైట్ షీట్ని పబ్లిష్ చేయాలి. మేము ఈ అంశాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్నాం. ఈ ప్రాంతాల్లో ఈ విధంగా జరిగింది, దీని మీద వార్ఫుడ్ బేసిస్లో మేము కార్యక్రమాన్ని చేపడుతున్నాం అనేది రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలి. ఇది రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతగా భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. ఇవాళ చాలామందిని ఇక్కడ రాకుండా నిరోధించాలనేటువంటి గట్టి ప్రయత్నం చేశారు. అలానే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను అనేక మంది గృహ నిర్బంధం చేశారు రాత్రి 1 గంటల నుంచి. ఇది కూడా అధికారులు చేయవలసినటువంటి పని కాదు. ఇప్పటికి కూడా వాళ్ళు నిర్బంధంలోనే ఉన్నారు. మాతో అధికారులు చెప్పారు అందరినీ కూడా విడిచిపెట్టామని. ఎవరిని విడిచిపెట్టలేదు, ఒక వేమాగారిని తప్ప. జిల్లా అధ్యక్షుడిగా నేను ఇక్కడికి వస్తున్న సందర్భంలో వారిని బయటికి రానిచ్చారు. కతిమా పెద్దలందరినీ కూడా, చాలామందిని ఇంకా గృహ నిర్బంధంలో ఉన్నాయి. ఇలాంటి పోకడలే అధికారులు మార్చుకోవాలంటున్నా. ఇది మేము ఎక్కడ రెచ్చగొట్టే ఉద్యమాలు చేయం, శాంతియుతంగా చేస్తాం, ఒత్తిడి తీసుకొస్తాం ప్రభుత్వాన్ని. అధికారులు మాకు సహకరించాలని భారతీయ జనతా పార్టీ తరఫున వారిని కోరుతూ నేను సెలవు తీసుకుంటున్నాను. అంటే ప్రాథమిక విచారణ వెలుగు చూసిన అంశాలు సంతృప్తికరంగా ఉన్నాయా? అంటే పోలీసులు చెప్పిన రీజన్స్ ఇప్పటి వరకు ఏం జరుగుతుంది అనేది ప్రభుత్వం వైపు నుంచి కానీ పోలీస్ అధికారుల వైపు నుంచి కానీ ఏ విధమైనటువంటి ప్రకటన అనేది ఒకటి స్పష్టంగా రాలేదు. ఒక కమిటీ వేసామన్నారు, ఆ కమిటీ సీరియస్సా? గతంలో కూడా పిఠాపురంలో కమిటీ వేస్తే ఎవరో పిచ్చోడు అన్నాడు. పిచ్చోడు హిందువుల మీదకే వస్తున్నాడా? ఇక్కడ ఒక కేసు పెట్టారు, ఆ ఒక చర్చి మీద రాళ్ళు వేశారని వేయకూడదు. కేసు పెట్టడం కూడా వాస్తవమే. మరి హిందూ దేవాలయాల మీద వేసినప్పుడు కూడా అంత సీరియస్నెస్ ఉండాలి కదా అని నేను అడుగుతున్నా. చాలా జరుగుతున్నాయి కదా, ఎవరి మీద కేసు పెట్టారు ఇప్పటివరకు? లేదే. ఎందుకు వాళ్ళు రెచ్చిపోయారు? రెచ్చిపోవడం కరెక్ట్ కాదు. ప్రభుత్వం ఈ భావాన్ని అర్థం చేసుకోవాలి. ప్రభుత్వం మీరు అడిగారు, నన్ను మంచి ప్రశ్న వేశారు, మీకు సాటిస్ఫాక్షనా? ఈ సాటిస్ఫాక్షన్ లేదుగా, ఇన్ని కార్యక్రమాలు జరిగినాయిగా, ఫెయిల్ అయిందిగా ప్రభుత్వం, అందుకే ఈ ఉద్యమాలు.